హాయ్ ఫ్రెండ్స్, అందరికి అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మ్యాటర్ ఏంటంటే 31st కి, అంటే ఎవ్రీ డిసెంబర్ 31st కి నేను ఏం చేస్తానంటే, ఈ ఇయర్ లో నేను ఏం చేశాను, ఏ తప్పులు చేశాను, ఏవి చేశాను, నా మైనస్లు ఏంటని ఒక నోట్బుక్ తీసుకొని అన్ని రాసుకుంటాను. రాసుకున్న తర్వాత ఏవేవి నేను మైనస్లు తప్పులు ఇలాంటివి చేశాను, నెక్స్ట్ ఇయర్ అవే కంటిన్యూ చేస్తాను. నిజంగా మన ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఇంతే. మనం ఏం చేసాము, నెక్స్ట్ ఎలా బ్రతికేయాలి, ఇంకా ఎలా చదువుకోవాలి, అలా చదువుకోవాలి, అది ఇదే తోకలో ప్లానింగ్ లని వేసేదము. నెక్స్ట్ మరి మార్పులు చేర్పులు ఇటు ఉండవు, అదే కంటిన్యూ చేసుకెళ్ళిపోతాం. నేను ఒక్కనే కాదు, మన అందరి గుణాలు అంతే. కానీ ప్రతి సంవత్సరం మనం మార్చేది ఏంటంటే, కరెక్ట్ గా న్యూ ఇయర్ లో ఎంటర్ అయిన తర్వాత మనం మార్చేది ఏంటంటే ఒక క్యాలెండర్ మాత్రమే. మిగతావేవి మారవు, అలాగే ఉంటాయి. అవునా కాదా మీరు చెప్పండి. అంతేగా, అసలు చెప్పాలంటే మార్చాల్సినవి అవి ఇవి కాదండి. ఫస్ట్ మనసు మార్చాల. ఒకేసారి సడన్ గా మనం ప్రతి ఫస్ట్ రోజు మార్చాలని చూస్తాం, అది మారదు. కాకపోతే అలాగా రన్ అవుతున్న కొలిది ప్రతిరోజు, అసలు ప్రతిరోజు మనం 31st చెప్పాలండి. మార్చుకోవాలంటే అన్ని ఉన్నాయి మనలో మార్చడానికి. నేనైతే ఎన్ని సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన నుంచి ఈ సంవత్సరం ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలి అనుకుని ఎప్పుడు కరెక్ట్ గా ఉండలేకపోయాను. దయచేసి ఈ సంవత్సరం అయినా కానీ మనము ఏదో గట్టిగా మార్చేయాలి అని కాకుండా, మనలో ఏదుందో ఆ మైనస్ అనేది, ఓహో ఇది ఇలా ఉంది, ఇలా చేస్తే ఇలా అవుద్ది, ఓకే మనం దీన్ని మెల్లమెల్లగా మార్చుకుందాం అని ప్రయత్నించాలి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మీ అందరూ బాగుండాలి, మనందరం బాగుంటాం కూడా. నేను ఈ సంవత్సరంలో మీ పట్లనే కాదు, నా వీడియోల ద్వారా కానీ ఏదైనా నేను తప్పు చేస్తుంటే, నేను తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి. దయచేసి ముందు మీ ముందు ఇంకా మంచి పర్ఫార్మెన్స్తో మంచి మెసేజ్లు కానీ, కామెడీ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ చేసి మీ ముందే, మీ ఇంట్లో ప్రతి ఒక్కరు నాకు ఫ్యాన్ అన్నయ్యా, నేను ఫ్యాన్ అంటున్నారు, ఎవరు నాకు ఫ్యాన్గా ఉండొద్దు. మీ ఇంట్లో ఒక సోదరుడుగా, మీ ఇంట్లో అన్న తమ్ముడుగా, ఒక కొడుకుగా నన్ను చూడండి. నా తప్పులుంటే నన్ను మన్నించండి. లవ్ యూ ఆల్. సెకండ్, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ కొత్త సంవత్సరంలో మనం అందరం హ్యాపీగా సంతోషంగా అడుగుపెట్టి మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అందరు జాగ్రత్తగా ఉండండి. ఒమిక్రాన్ విషయంలో మాస్కులు ధరించండి ఎక్కడికి వెళ్ళినా. ఫ్యామిలీతో సంతోషంగా ఉండండి, మనందరం హ్యాపీగా ఉంటాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.